సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గంభీరావుపేట మండలానికి చెందిన బీజేపీ బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. టీఎన్యూ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. చిత్తశుద్ది ఉంటే ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, అలాగే వట్టిమల్ల గ్రామంలో నిరుద్యోగి ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడితే పరామర్శించలేకపోయారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు బోయిని అజయ్, మండల అధ్యక్షులు గంట అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఒక ప్రశ్నిస్తే గొంతుకలను, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రాబో కాలంలో నేను తీవ్రంగా ఖండిస్తూ, ఇంకొకసారి ఇలాంటి అరెస్టులు పిఎస్ఆర్ చేసి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే రాబో రోజుల్లో తీవ్రంగా కేటీఆర్ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం.